వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఓ నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదనేది భారతీయ శిక్షా స్మృతి గట్టిగా నమ్మే సూత్రం కానీ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని కాకిలకు మాత్రం ఈ సిద్ధాంతమే గుర్తుండదు ప్రతి ఒక్కరి మీద నక్సల్స్ అనే ముద్ర వేయడం వేటాడుతూ వేధించడం పోలీస్ శాఖకు అలవాటుగా మారిందని దోసిల్లపల్లి ఫైరింగ్ ఘటనతో మరోసారి తేలిపోయింది ఏదైనా సమాచారం కోసం వెళ్తే మీడియా మీదే గుస్సా అవుతున్నారట खम्मन जिला एजेंसी खाकी राज्यं सागुतोंदी चर्ल मंडलं दोसिल्लपल्ली काल्पुल घटनपै न्याय विचारणकु राजकीय पार्टीलु प्रजा संघालु डिमांड चेस्तुंटे पोलीसुलकु मात्रं इदो पिल्ललाट्ला कनिपिस्तोंदी उरुमुरुमि मंगळं मीद पड्डट्लु इदंता मीडिया अतिवल्ले जरिगिंदंटू तप्पिंचुकोवालनि चूस्तुन्नारु मीरे कदा काल्पुलु जरिपिंदंटू एकसेकालाडुतुन्नारु पोलीस अधिकारुलु छत्तीसगढ़ सरिहद्दुलोनि चर्ल वेंकटापुरं वाजेडु चिंतूरु मंडलालु मावोयिस्ट प्राबल्य प्रांतालु खम्मम छत्तीसगढ़ चेंदिन पोलीस यंत्रांगम इक्कड़ निरंतर गस्ती तिरुगुतू उंटुंदे रेंडु रोजुल क्रितं मावोयिस्टुल कोसं सीआरपीएफ दलालु दोसिल्लपल्ली ग्रामानिकि वेळ्ळायि అదే ఊరికి చెందిన నరసింహారావు సత్యబాబు బైక్ మీ వస్తుండగా పోలీసులు ఆపడానికి ప్రయత్నం చేశారు వారి వద్ద నాటుసారా ఉండటంతో పోలీసుల్ని చూసి భయపడి బైక్ వేగం పెంచారు ఆ ఇద్దరు నక్సల్స్ అయి ఉంటారనే అనుమానంతో పోలీసులు కాల్పులు జరిపారు కాళ్ళు బైక్ పై ఫైరింగ్ చేయాల్సింది పోయి ఏకంగా కడుపుపై కాల్చారు జరిగిన తప్పు తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన నష్ట నివారణ చర్యలు చేపట్టారు స్పాట్ లో 4 కిట్ బ్యాగ్లు విప్లవ సాహిత్యాన్ని పెట్టారు మోటార్ బైక్ను మాత్రం మాయం చేశారు నరసింహరావును భద్రాచలం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు చికిత్స పొందుతూ చనిపోయిన అతని మృతదేహాన్ని దోసిల్లపల్లికి తీసుకొచ్చేటప్పుడు కాకిలు అతిగా వ్యవహరించారు కాల్పులు జరిపింది మీరేనంటూ కొత్తగూడెం నుంచి వచ్చిన ఓ ఆర్ఎస్ఐ మీడియా ముందు కామెంట్ చేశాడు ప్రజలు మీడియా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏఎస్పీ ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్పారు చనిపోయిన నరసింహరావుకు ఎక్స్గ్రేషియా ప్రకటించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు స్పాట్ నుంచి మాయం చేసిన బైక్ను నరసింహరావు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పెట్టడంలో ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టట్లేదు బైక్ మీద వెనక కూర్చున్న సత్యబాబును పోలీసులే 2 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకుని వదిలేశారు ఇలా ఉంచుకోవాల్సిన అవసరం ఏంటో ఎవరికీ తెలియదు ఈ దుర్ఘటనపై విచారణ జరిపించాలనే డిమాండ్లు వస్తున్నా పోలీసు శాఖ నుంచి మాత్రం ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు సాధారణ పౌరుల పోలీసుల అనే దానితోని కూడా నిమిత్తం లేకుండా చేతిలో తుపాకీ ఉంది అని చెప్పి కాల్పులకు పాల్పడేటటువంటి ఘటనలు వరుస క్రమంలో జరుగుతా ఉన్నాయి గతంలోనూ ఇలాగే మావోయిస్టులు అనుకుని సామాన్య జనంపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలు అనేక ఉన్నాయి భద్రాచలంలో ఓ ఎస్ఐనే కాల్ చేశారు వెంకటాపురంలో సారా అమ్ముకోవడానికి వెళ్లిన వారిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు వారు నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకున్నారు చనిపోయిన నరసింహారావు ప్రాణాలకు ఎక్స్గ్రేషియాతో లెక్కలు కట్టారు సరే మరి తొందరపాటుతో ఓ జీవితాన్ని బలి తీసుకున్న కాకిలపై తీసుకున్న చర్యలు ఏంటో డిపార్ట్మెంట్ పెద్దలే చెప్పాలి చదువు మనిషికి సంస్కారం నేర్పుతుంది సమాజంలో ఎలా బతకాలో చెప్తుంది అయితే ఎంత చదువుకున్నామన్నది ముఖ్యం కాదు ఆ చదువును ఎలా ఉపయోగించుకుంటున్నామన్నదే ముఖ్యం ఉన్నత విద్యావంతులు ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ పడుతున్నారు కష్టపడకుండా పట్టాలు వచ్చేయాలని పథకాలు రచిస్తున్నారు ఏ ఆటలైనా కొన్నాళ్ళే దాగుతాయి ఎక్కువ కాలం ఎవర్నైనా మోసం చేయలేరు ఇది ఇవాల్టి బి అలర్ట్ మీ చుట్టూ జరుగుతున్న మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ Be alert.